1 minute ఇస్తున్నా సార్ నిజం టీవీ నుండి లైవ్ లో ఉన్నారు ఆ హలో మినిస్టర్ గారు నమస్కారం నమస్కారం ఆ ప్రేక్షకులారా డీసీ ఎక్స్‌ప్రెస్ వచ్చే సెంట్రల్ మినిస్టర్ రంగారావు గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఏందబ్బా నాకు ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడుతుంటావా మినిస్టర్ గారు టెర్రరిస్టుల బేమల కిడ్నాప్ చేసినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది సార్ కిడ్నాప్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లవ్ ఎక్స్‌పీరియన్స్ లాగా అడుగుతున్నాడు అవునా సార్ బాగుందబ్బా చాలా బాగుంది మినిస్టర్ సార్ టెర్రరిస్ట్ ఎవరైనా మేము వచ్చి కలిసారా అలా వచ్చి కలిసినప్పుడు మీ మధ్య రహస్య మంత్రాలు ఏమైనా జరిగాయా సార్ ఆ మంత్రాల గురించి వివరంగా చెప్పండి సార్ మా ప్రేక్షకులు ఆనందిస్తారు అట్ట ఎవరు నన్ను కలుసుకోవాలా ఎట్టాంటి కబురు చెప్పలా ఎవరు రాలేదా మరి మీరైనా టెర్రరిస్ట్లకు ఏదైనా చెప్పండి గోపాల్ టెర్రరిస్టులు నేను చెప్తే వింటారా ఖచ్చితంగా వినరు సార్ నీకు తెలుస్తూ ఉండదు అబ్బాయా టెర్రరిస్టులతోనే విషయం చెప్పదలుచుకుండా నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నాకు అన్ని ప్రజలే ఈ ట్రైన్లో 700 మంది వస్తుంటారు వాళ్ళ కోసం నన్ను పడంగా పెట్టండి కానీ ఈ ట్రైన్లో ఒక్క ప్రాణం కూడా పోకూడదు దానికి బదులు నా ప్రాణాలు తీసుకోండి నిజంగానే ప్రాణాలు ఇస్తారా సార్ మీ దగ్గర అమ్మాయి ఎంతకాలంగా పనిచేస్తోంది అంత పొన్న వేలకి కొండు వందదు దో ఇందాలు వా వా ఇందాలుదా హలో ఆ అమ్మాయి మీకేమవుతుంది నా మేనకోడలు మై సిస్టర్స్ సన్ డాటర్ సార్ షీఈస్ ఇన్నోసెంట్ సార్ అది మేము డిసైడ్ చేయాలి సార్ నేను ఇన్నోసెంటే సార్ ఇందాల పొంపల పొరికి సార్ ఉన్నా నంబర్ పొంపల పొరికి ఇందాల పేచన హలో స్టాప్ ఇట్ ఈ 6 మంత్స్ లోపు ఆ అమ్మాయి సందేహం కలిగేలా ఎవరితోనైనా మాట్లాడిందా లేక ఆ అమ్మాయితో ఎవరైనా మాట్లాడారా సార్ ఇందాలుడి అసిస్టెంట్ బల్లి శివాజీ అడికడి ఎంగ కుంపకి వరువా అవనోడు ఇవ్వడం పోవా అవங்க ரெண்டு பேரும் பேசறது நான் நிறைய தடவை பார்த்திருக்கேன் బల్లి శివాజీనా ఆమా సార్ ఇందాల అసిస్టెంట్ దా సార్ తెల్లవారుజామున 4:30 అయింటుంది సార్ ఈయన ఆ అమ్మాయితో ముసుగేసుకుని ఏదో రహస్యంగా మాట్లాడాడు సార్ ఏం మాట్లాడేవరా సార్ ఆ అమ్మాయి బల్లి నేను విన్నాను సార్ మొత్తం జనాల్ని ట్రైన్తో సహా బాంబులతో లేపేయడానికి ప్లాన్ వేసానని అయ్యో వీడు కవిత్వం ఇల్లదని కథలు చెప్తున్నాడే అన్నావా సార్ అన్నారు కానీ ఆ అర్థంలో అనలేదు అన్నావా లేదా అన్నాను కానివ్వండి కానివ్వండి పట్టించావు కదూ నీ ఫస్ట్ నైట్ నీ కవిత్వం విని నీ పెళ్ళ ఓల్డ్ లవర్తో లేచిపోతుందిరా అది సార్ இந்த ஆளுடி அசிஸ்டன்ட் பையனும் அந்த பொண்ணும் ட்ரெயின் மேல இருந்து இறங்கி வரது ஒரு 6:30 மணிக்கு நான் பார்த்தேன் ட்ரெயின் பையனா ஆமா சார் சம்திங் ராங் சார் ஏதோ செட்டாது కానిండప్పా 4:30 కి అమ్మాయికి మెసేజ్ ఏదో చెప్పి పంపించావు నువ్వు పక్కనే ఉండి చూసావు తర్వాత 5 to 6:15 లోపు ఆ అమ్మాయి వాడు రూఫ్ పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు 6:30 కి ఈ మేడం చూశారు 7:00 కి గూడూరు స్టేషన్ లో బండి ఆగకుండా వెళ్ళిపోయింది ఆ తర్వాత తడని క్రాస్ చేసేటప్పుడు ఆర్పిఎఫ్ ని చంపేశాడు ఎవరు నేను సో 4:30 to 6:30 పెట్టారు వీడు మంచి రైటరే గుండె ఎక్కడుందిరా గుండెగా ఇదిగో ఏయ్ దేనే అబ్బా థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యు కెన్ గో థాంక్యూ సార్ థాంక్యూ సార్ మొత్తానికి ఎంక్వైరీ అయిపోయింది రేయ్ ఏ సార్ ఏచి రారా నువ్వు ఇలా అడిగితే చెప్పవు మీరు ఎలా అడిగినా చెప్పరా టెర్రరిస్ట్ ఎడమెన్సీ ఆ మాటకు అర్థం తర్వాత ఏం చేయబోతున్నారు అది మీకే తెలియాలి మీ వాళ్ళేనా అవును వెపన్స్ ఉన్నాయి వాడి దగ్గర అది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది వీళ్ళు ఓపెన్ చేయి ఊరుకోండి సార్ తప్పించుకుంటారా చాలా మూసే ఉంది సార్ ఎంత కొట్టినా ఎవరు తీయట్లేదు సార్ ఓపెన్ చేయి ఏంటి సార్ నన్ను చూసేసి మీరంతా తప్పుకున్నారు కూర్చోండి చెప్పండి ఏం జరిగింది సార్ ఎవరు ఏంటో తెలియదు సార్ గుంపుగా వచ్చారు మా నగలు డబ్బు అంతా దోచుకుపోయారు ఎంట్రీ డోర్ ఓపెన్ చేశారు సార్ ఏంటో కనుక్కొని చెప్తాను ఏమైందయ్యా అందరి దగ్గర దోచుకెళ్లారు కదా సార్ అదే ఎంక్వైరీ చేశారు ఎంతమంది ఉన్నారు సార్ అది నేను రికార్డ్ చేశాను సార్ అంటే స్నైపర్ టీం షూట్ చేసింది టెర్రరిస్టుల్ని కాదా
సో దే ఆర్ ఆల్ రోబర్స్. ఎప్పటికైనా తెలుసుకున్నారు, థ్యాంక్ గాడ్. అయితే ఆ టచ్ అప్ గర్ల్ నువ్వు బల్లి తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికి రండి సార్. డోర్ ఓపెన్ అయ్యి మళ్ళీ కొత్త రూట్ దొరికిందిగా. మీ కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు పెట్టండి. ఆ టచ్ అప్ గర్ల్ బల్లి శివాజీ అంటే నా ప్రాణాలు తీకండి సార్. నమ్మకండి సార్ ఈయన. నువ్వు నోరు మీరా, కొంచెం సీరియస్ కాండు సార్. ఆ అమ్మాయి వాడిని వెతుక్కుంటూ పొత్తుడు ప్యాంట్రీకి వచ్చింది సార్. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నట్టు ఉన్నారు సార్. అది తెలుసుకోకుండా నన్ను టెర్రరిస్ట్ టూరిస్ట్ అంటారంటే. వీడు టెర్రరిస్ట్ కాదు సార్, ఈ ప్యాంట్రీ నడుపుతున్నా చవడ సన్నాసి. రే ఎందుకు అబద్ధం చెప్పావు సార్? బల్లి ఆ అమ్మాయి టెర్రరిస్ట్లు కాదు సార్, కన్ఫర్మ్ గా తెలుసు. కానీ ఈ మాట్లాడుకుంటాం తమ్ముడు, ఇక్కడ సార్కి అన్ని నిజాలు తెలిసిపోయి స్క్రీన్ కూడా చిరిగిపోయింది. నువ్వు చెప్పేది నమ్మడానికి సారేమే కాదు. ఇద్దరు డ్రామా లాపకపోతే లోపలే కుమ్మేస్తాను. కుమ్మేంటి సార్? ఎక్స్ట్రా బాండాలు అడిగితే ఎవడు యాదవా? బుద్ధుం దరికు టీటీఆర్ వేన నువ్వు, కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా. బల్లిశివాజీ, నేను కెప్టెన్ అరవింద్. సార్ ఆ అమ్మాయి ఇంజిన్ లో ఇరుక్కుపోయింది సార్. నువ్వెందుకు వెళ్ళావు సార్? ఆ అమ్మాయి నా ప్రాణం సార్. హలో హలో బల్లి, బల్లిశివాజీ సార్, అది నా ప్రాణం సార్. ఏదో చూసి కాపాడండి సార్. హలో సార్, చెప్పండి.